మరి ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి తెచ్చేంత వరకు కూడా బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు అత్యధిక జనాభా ఉంటుంది బీసీ వర్గాలకు సంబంధించి. కానీ బీసీ వర్గాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించిన పరిస్థితి లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత 50% సంబంధించినటువంటి నామినేట్ పదవులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా చట్టం చేయటం జరిగింది. ఎందుకంటే ఎందుకు చెప్తాడు, ఈ ప్రతాపరెడ్డి అనేటువంటి బిర్రు ప్రతాపరెడ్డి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. అంతేకాకుండా ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించినటువంటి, ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు సర్పంచ్ ఫోరం సంబంధించి అధ్యక్షులు, ఈ యొక్క పిల్లు ప్రతాప్ రెడ్డి కర్నూలు సంబంధించి జడ్పీటీసీ సర్పంచ్ సంబంధించినటువంటి, ఆ సర్పంచ్ సంబంధించిన ఎన్నికైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ వ్యక్తి సుప్రీంకోర్టు నందు ఒక పిల్లు వేస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రస్తుతం ఆపండి, రిజర్వేషన్ సంబంధించి తేల్చాల్సిన అవసరం ఉంది, దానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేటువంటి అవసరాన్ని కూడా ఉంది కాబట్టి దీన్ని హైకోర్టుకి తీసుకెళ్ళి హైకోర్టు సూచించడం జరిగింది. దీనిపై విని న్యాయ సాధ్యాశాలు ఆలోచించి దానికి సంబంధించిన ఒక తీర్పు ఇవ్వమని చేయడం జరిగింది. ఇది 30వ తారీఖున పార్లమెంట్ ఆఫ్ జడ్జిమెంట్ ఉండే పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నాను, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అంటే బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారంటే అక్కస్కు ఎలగొక్కుతున్నారా, లేకపోతే బీసీ వర్గాల జనాభా ప్రాతిపదికపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కల్పించినటువంటి రిజర్వేషన్ సంబంధించిన ఆటంకపచ్చేదని చూస్తున్నారంటే బీసీ సంబంధించిన ప్రజానేకులు పైనటువంటి అక్కస్సు ఈరోజు ఎల్లబుస్తున్నటువంటి వాస్తవం కనపడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి చంద్రబాబు నాయుడు గారు సహా పెద్దలు చంద్రబాబు నాయుడు సహా చెప్తున్నారు, మీకు ఏమాత్రం కనుక ఇది వాస్తవం. ఇది ఇదే కాదు, ఈయన ప్రతాపరెడ్డి అంటే ఆయన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఫోటో దిగారు. ఈ వ్యక్తి ఈ జీన్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తి. అంతేకాకుండా అక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి తీసేకరించినటువంటి ఫోటో ఇది సంబంధించి. అంతేకాకుండా కూడా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగినటువంటి ఈ ఫోటో సంబంధించిన వ్యక్తి. నేను ఒకటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులను మనవి చేస్తున్నాను, అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను కూడా బీసీ వర్గాల తరఫున. మీకు ఏమాత్రం మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీ వర్గాల మీద ప్రేమ ఉంటే, కనీసం దాదాపుగా 10 సంవత్సరాల పాటు కూడా మీకు వెండుదండగా ఉంటుంది బీసీ వర్గాల మీద ఏమాత్రం కృతజ్ఞత భావం ఉంటే ఆ పిల్లుకు సంబంధించి విత్డ్రా చేసుకున్నటువంటి చెప్పగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సంబంధ నాయకులని ప్రశ్నిస్తున్నాను, ఇది మీ చేతిలో పని. బీసీ వర్గాలకు అవకాశం వచ్చింది, బీసీ వర్గాలు ఈ యొక్క ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిమ్మల్ని అధికారాన్ని తీసుకొచ్చారు, మీరేం చేయట్లేదు. కేవలం ఓటు బ్యాంకుగా కరేపాకు సంబంధించి కోళ్ళ కరేపాకు వాడుకున్నారు. మీ నిజ స్వరూపం తెలుసుకునే జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వాసంతో నమ్మకంతో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రభుత్వం రావడం కోసం కూడా బీసీ వర్గాలు వెనుదన్నట్టు వాస్తవం. అది దృష్టిలో పెట్టుకునే మీరు చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మంత్రి మండలకు సంబంధించిన కూర్పులో కానివ్వండి, దాదాపు 60 నుంచి 65% సంబంధించినటువంటి మంత్రివర్గ కూర్పు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మంత్రివర్గ కూర్పు సంబంధించి కానీ రమారు 41 సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఏమిటో కానివ్వండి, ఎప్పుడు కూడా లేని విధంగా
పార్లమెంట్ సంబంధించి కూడా ఏడుగురు సమన్వయ పార్లమెంట్ సభ్యులుగా అవకాశాలు కల్పించడం కానివ్వండి. ఇవి కాకుండా కూడా చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ లేని కారణంగా రాజకీయంగా వెనుకబడి ఉంటున్నారు. రాజకీయంగా ఆదుకోవాలనే ఒక ఆలోచనతోనే 50% సంబంధించినటువంటి నామినేట్ పదవులకు సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి నామినేట్ పదవులకు సంబంధించినటువంటి వాటిల్లో స్థానిక నామినేట్ పదవులకు సంబంధించిన వాటిల్లో కోటలుగా రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయికి సంబంధించి కానీ మార్కెట్ క్యాప్ సంబంధించి కానీ 50% ఇచ్చి చట్టం తీసుకురావటం జరిగింది. చట్టం తీసుకురావటం కాదు, ఒక చిన్న విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బాపట్ల లాంటి మార్కెట్ యార్డుకు సంబంధించి 1973లో ఒంగోలు నుంచి విడిపోయినటువంటి మార్కెట్ యార్డుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు ఒక వీసీ వర్గానికి సంబంధించి గౌణి కృష్ణమూర్తికి సంబంధించినటువంటి వాళ్ళు చైర్మన్ అంటే వరకు కూడా ఒక బీసీకి సంబంధించినటువంటి వాళ్ళు మార్కెట్ క్యాప్ చైర్మన్ లేని పరిస్థితి. అంతేకాకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మార్కెట్ ఛార్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసి ఒక బీసీ వర్గానికి సంబంధించి కృష్ణమూర్తి గారికి ఆయన చేత కూడా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా ఒక ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి, మొట్టమొదటి ప్రమాణ రాష్ట్రంలో మార్కెట్ ఛార్ట్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి, ఈ రిజర్వేషన్ ద్వారా ఆ బీసీ వర్గానికి సంబంధించినటువంటి రైతుకి అందుబాటు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీకు కళ్ళు కుట్టినట్టుందా? లేకపోతే బీసీ వర్గాలు మీకు ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి అక్కస బీసీ వర్గాలను వాడుకున్నారు మీరు? నేను మరొకసారి ప్రశ్నిస్తా, చంద్రబాబు నాయుడు స్థానం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆలోచించండి. రేపు తీర్పు రాబోతుంది. ఏదో చెప్పి ఏదో విధంగా ఆపాలా? ఏ విధంగానే బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళతో మా కోట్లే లేదు, బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు అనే అక్కస్థం చేసే కార్యక్రమాన్ని మీరు విరమించాలి. మీ చిత్తశుద్ధి చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఇప్పటికైనా మీరు ఆ బిల్లు సంబంధించినటువంటి చెప్పని తప్పే లేదు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మీ వాడు, మీకు స్థానిక స్థాయి ఎన్నికలు కాబడినవాడు, మీ చేత ఫోటోలు దిగినవాడు, మీ ఎమ్మెల్సీ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి ఇద్దరికి సంబంధించి కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి బోర్డు నాయకత్వ సంస్థ కుటికి సంబంధించిన నాయకత్వం వహించిన వాళ్ళు ఆలోచించి విత్డ్రా చేయించుకోండి. మేము ఒకటే మనవి చేస్తున్నాను, తప్పనిసరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంది. బీసీ వర్గాలు ఆదుకోవాలని ఆలోచించండి. ఎప్పుడు కూడా నువ్వు బీసీ వర్గాల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే బీసీ వర్గాలు రాజకీయంగా ఎదగాలంటే చట్టసభల్లో రిజర్వేషన్ ఉన్నారంటే ఒక ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మా ఎంపీ విజయసాయి రెడ్డి గారు చట్టసభలో రిజర్వేషన్ కావాలా జనాభా ప్రాతిపద విషయానికి కూడా ప్రైవేట్ బిల్లు కూడా తీసుకురావటం జరిగింది. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా బీసీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ గురించి? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా రాజకీయంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఆదుకోవాలని ఆలోచన చేశావా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా 10,000 కోట్లకు సంబంధించినటువంటి బీసీ వర్గాలకు ఉపరుణాలకు పెడతానన్నావు? నీ 5 సంవత్సరాల పాలనలో ఎంత పెట్టావు? కనీసం 6,000 కోట్లకు 16,000 కోట్లకు సంబంధించి కూడా పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి బడ్జెట్లోనే 15,000 కోట్ల సంబంధించినటువంటి ఉప ప్రణాళికను బీసీలకు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, నువ్వేం చేశావు? బీసీలకు బీసీల మధ్య తగదులు పెట్టావు, కులాల కులాల మధ్య తగదులు పెట్టావు. ఆకు ఎన్నికల ముందు ఈ కులాన్ని తీసుకొచ్చేసి ఏలో చేస్తామని, ఆ కులాన్ని తీసుకొచ్చేసి బీలో చేస్తా, ఈ విధంగా రకరకాల వాగ్దానాలు చేస్తా. అంతేకాదు, అలివిక అన్నటువంటి వాగ్దానాలు, సామాజిక వర్గాలు మారుస్తాను, వర్గాలకు సంబంధించిన ఎస్టీలను తీసుకొచ్చి ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించి బోయలను తీసుకొచ్చి ఎస్టీలో చేరుస్తాను, రజకీలను తీసుకొచ్చి ఉన్నటువంటి బీసీలు ఉన్నటువంటి రజకులను తీసుకొచ్చి ఎస్టీలో చేస్తాను, ఈ విధంగా ప్రతి కులానికి సంబంధించి కూడా గ్రూపులు మారుస్తాను, సామాజిక మారుస్తాను చెప్పి పొంగాను పొంగలు వాగ్దానం చేసి
దాదాపుగా రేఖ వాగ్దానాలు చేసి 100 వాగ్దానాలు దాకా బీసీలకు ఇచ్చేసి ఆ రోజు అధికారం నిలబెట్టుకుంది. అందుకని నీకు తగిన బుద్ధి చెప్పారు. ఈ ప్రభుత్వం అలా కాదు. వచ్చిన వెంటనే, అధికారానికి వచ్చిన వెంటనే మొట్టమొదటి సమావేశాల్లోనే బీసీలు తమ అనేక చట్టాలు తీసుకురావటం జరిగింది. అనేక ప్రధానమైన చట్టాలు బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, బీసీ కమిషన్ ఏర్పాటు చేయటమే కాదు చట్టం చేస్తాడం జరిగింది. చట్టానికి సంబంధించి కూడా జస్టిస్ శంకరనారాయణ గారిని కూడా చైర్మన్గా కమిషనర్గా నియమించడం జరిగింది. మెంబర్స్ ఆఫ్ రిఫార్మ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి సార్ స్పష్టంగా ఉన్నారు, ఎప్పుడు కూడా అల్మి కాని వాగ్దానాలు కానివ్వండి, బీసీ వర్గాలు మోసం చేయాలని ఆలోచన కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. బీసీల యొక్క సామాజిక పరిస్థితుల్లో మార్పు రావాలా, వారి జీవన విధానాల్లో మార్పు రావాలా, వారు అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలనేటటువంటి ఒక ఆలోచనతో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఎప్పుడైనా ఆలోచించావా, ఈ రాష్ట్రంలో సంచార జాతులు ఉన్నాయి. ఆ సంచార జాతులు అన్నాడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా కాలవ గట్లమ్మటి, స్కూళ్ళమ్మటి, అనేక ప్రభుత్వ బంజర భూములతో ఆ చోట ఆవాసాలు ఏర్పరచకుండా సంచార జీవనం కొనసాగిస్తున్న జాతుల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు? ఈరోజు ఈ ప్రభుత్వం సంచార జాతుల గురించి ఆలోచిస్తున్నారు. సంచార జాతులే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది బీసీ వర్గాలతో మంచి వాళ్ళు కనీసం తమ కులంకొలు తెలియనటువంటి సంచార జాతులు ఉన్నాయి. అలాంటి జాతుల్ని ఓదార్చాలి. అలాంటి జాతులకి సభ్య సమాజంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి జాతులను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పరచాలని దృఢ సంకల్పంతో ఈ రోజున అన్ని జాతులకు సంబంధించి వారు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్పొరేషన్ ద్వారా వారందరికీ కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించి ఆర్థికమైన వెసులుబాటునిచ్చి సామాజిక మార్పుల కోసం కూడా అనేకమైన కార్యక్రమాలు తీసుకోబోతున్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం చెప్తుంది. చాలా దుర్మార్గమైన విషయం ఇది. తప్పనిసరి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. చట్టాలుంటే మేము కోర్టుగా తీర్పిస్తే కోర్టు న్యాయంగా తీర్పు మాకు ఎలాంటి అభ్యంతరం కోర్టులో ఉంది. కానీ నువ్వెందుకు చేస్తా అడుగుతున్నా ప్రశ్న ఒకటే, చేస్తారు ఎవరో ఒకటి వేయొచ్చు, సర్దమాల గురించి కానీ ఎవరో తమ చేయొచ్చు, కానీ నీ పార్టీకి సంబంధించిన వ్యక్తితోని మీరెందుకు వేయిస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు చాలా అన్యాయం జరుగుతుంది. 34% సంబంధించినటువంటి రిజర్వేషన్లకు ఇక్కడ తగ్గించినట్లయితే దాదాపు 9.85 సంబంధించినటువంటి పర్సంటేజ్ సంబంధించినటువంటి రమారమి ఉన్నటువంటి స్థానిక సంస్థలు 10% సంబంధించినటువంటి బీసీ వర్గాలకు సంబంధించి ఆల్రెడీ ఒక లిస్టు కూడా తయారు చేశారు. ప్రభుత్వ పరంగా కూడా ఆశామాలకు తయారు చేయాల, ఒక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తప్పనిసరిగా కూడా బీసీ వర్గాలు 34% రిజర్వేషన్ అమలు చేస్తుంది. ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేస్తే చాలా అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఆలోచించమని మనం చేస్తున్నాం. ఏమాత్రం కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రతాప్ రెడ్డిని ఆ పిల్లుకు సంబంధించినట్టు విత్తనాలు చేసుకో, ఇబ్బంది ఏమి ఉండదు అని కూడా. అందుకనే తప్పనిసరి కూడా ఈ ప్రభుత్వం బీసీ వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తుంది. అంతేకాకుండా కూడా దీని ఇష్యూ మా బీసీ విభాగానికి సంబంధించి కూడా మేము కూడా ఇంప్లిమెంట్ కావటానికి కూడా మేము ప్రభుత్వ పరంగా అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు. అవి కాకుండా కూడా మేము కూడా ఇంప్లిమెంట్ కావడానికి కూడా మా యొక్క విభాగం తరఫున కూడా మేము నిర్ణయం చేసుకుని జరుగుతున్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.